ఇవాళ ముఖ్యమంత్రి అమెరికా గారు అమెరికా పోయినరు. నాకున్న సమాచారం మేరకు అసలు ఈ ప్రభుత్వం మొత్తం కూడా అమెరికా నుంచి నడుస్తున్న విధంగా ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అసలు నాకున్న సమాచారం మేరకు ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ముగ్గురు కలిసి పోయిన చరిత్ర నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు ఎన్నడూ కూడా లేదు. అసలు ఈ గవర్నమెంట్ ఉన్నదా లేదా, ఇలా బాధ్యతగా ఇడేమన్నా అయితే గిట్లా ఇప్పుడు గురుకులం గురించి చెప్పారు, దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి? సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇవ్వాలి. ఎక్కడ ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీ గారు? అమెరికాలో ఉన్నారు, ఫ్లైట్లో పోయినరు. ఇలా జుమ్మని తీసుకొని పోయి మంచిగా ఇట్లా ఎగురుకుంటా జుమ్మని పోయి మన ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు పోయి అమెరికాలో ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని, మీరేమన్నా అమెరికా ప్రెసిడెంట్ కాంటెస్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. అసలు ఈ ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, ఎంజీఎం హాస్పిటల్లో నిన్న కుక్కలు కరిచి ఒక చిన్నారి పుట్టిన అబ్బాయిని చంపేసినాయని వస్తూ ఉంటే ఒక్కరు కూడా స్పందించరే. అసలు ఈ ముఖ్యమంత్రి గారిని ఇంకో ప్రశ్న నేను అడగాలన్నా అనుకుంటున్నాను. తను ఏమన్నాడు, తను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలని ఏమన్నాడు, నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నాడు. మరి అదే ఎన్ఆర్ఐల దగ్గరికి ఎలా పోయినావు కదను, మరి వాళ్ళు నాన్ రిలయబుల్ ఇండియన్సేనా? మరి మీరు నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గరికి పోయినప్పుడు నాకు కొందరు అమెరికా నుంచి నా ఉన్న ఫ్రెండ్స్ కానీ నా కజిన్స్ కానీ ఫోన్ చేస్తూ ఉన్నారు, మరి మమ్మల్ని నేను నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని అన్నాడు అని ఇవాళ నా దగ్గర మా దగ్గరికే వస్తున్నాడు కదా, మరి ఈ రేవంత్ రెడ్డి గారైన నాన్ రిలయబుల్ ఇండియన్ని మేమెట్లా నమ్మి పెట్టుబడులు పెట్టాలి అని ఇవాళ అమెరికాలో ఇదొక పెద్ద చర్చ అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కేవలం షో పుటప్కి పోతూ ఉన్నాడు తప్పితే ఆడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది లేదు, ఏం లేదు. మొన్న గోడీ వచ్చింది, 8,000 కోట్లు తెచ్చిందని డావోస్ నుంచి చెప్పిండు. ఇలా గోడీ లేదు, బోడీ లేదు, ఈయన అన్ని బోడీ మాటలు పెట్టుడు, బోడీ మాటలు చెప్పుడు తప్పితే ఆడ గోడీలా గోడీకి ఉన్న ఇన్వెస్ట్మెంటే వాళ్ళకి టర్న్ ఓవరే లేదు, 8,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పిండు. ఇది స్వయంగా మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారే చెప్పారు అసెంబ్లీలో. అసలు గోడీ అనే దానికి టర్న్ ఓవరే లేదు, 8,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని ఎట్లా వచ్చిందని చెప్పండి అని చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి గారు చేసే పనులేంది, గోడీ వచ్చిందని చెప్పుడు, ఆ గోడీ అన్ని బోడీ మాటలు చెప్పుడు, నంబర్ వన్. నంబర్ టూ, రెండోది ఇవాళ ఏం చేసిండు, వాళ్ళ తమ్ముని వాళ్ళ తమ్ముడు ఒక కంపెనీ 15 రోజుల ముందు ఫ్లోట్ చేసి ఆయన సంపాదించిన అక్రమ సొమ్ము, మళ్ళా చెప్తున్నా, ఆయన సంపాదించిన 10 నెలల్లో సంపాదించిన అక్రమ సొమ్ముని కన్వర్ట్ చేసుకోవడానికి 15 రోజుల క్రితం ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇవాళ కావాలంటే ఆ బర్రె నీడనే కొనుక్కోవచ్చు, ఆ బర్రె ఎక్కడైతే 5 లీటర్ల పాలు ఇస్తుంది ఆ బర్రె నీడనే కొనుక్కోవచ్చు, ఆ బర్రె అమెరికా బర్రె అని చెప్పి ఇది 50 లీటర్ల పాలు ఇస్తుంది రాబాయ్ అని చెప్పి అమ్ముతా ఉన్నాడు. అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు, ఎన్ని రోజులు పిచ్చోళ్ళని చేస్తావు, ఇది ఏం పద్ధతి అని నేను ఈ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీరు అనుకుంటున్నట్టు పిల్లి పాలు కళ్ళు మూసుకొని పాలు తాగి ఆయన ఎవ్వరు చూస్తారని అనుకుంటున్నట్టు, తెలంగాణ ప్రజలు మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉన్నారు. ఇంకా ఎంత సిగ్గుమాలిన స్టేట్మెంట్ అంటే, నిన్న వాళ్ళ సెక్రటరీయో వాళ్ళ నిన్న వాళ్ళ గాంధీ భవన్ నుంచి మాట్లాడుతున్నాడు, అవును మా ముఖ్యమంత్రి గారి తమ్ముడు పెట్టిండు కంపెనీ, ఓ కంపెనీ 1,000 కోట్లు పెడుతుంది అంటున్నాడు. ఏవి 1,000 కోట్లు? నీ కంపెనీ ఎక్కడిది? నీ కంపెనీ టర్న్ ఓవర్ ఎక్కడిది? ఆ 1,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? 7 నుంచి పెట్టినావు? ఇంత సిగ్గుమాలుగా దయచేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాను. అసలు ఆ కంపెనీ ఫ్లోట్ అయిందే 15 రోజులలో, 15 రోజులలో 1,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి పెడతారు? దయచేసి ఆలోచన చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే ఇది 1,000 కోట్ల రూపాయల స్కాము, ఖచ్చితంగా ఇది చాలా పెద్ద స్కాము. నేను దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారిని కూడా కోరుతా ఉన్నాను, దీని మీద మీరు ఖచ్చితంగా ఈడీ ఎంక్వైరీ చేయాల్సిందే, దీని మీద పెద్ద మనీ లాండరింగ్ అయింది దీంట్లో, దీనిలో ఖచ్చితంగా నాకు అనుమానం ఉంది. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి,
15 రోజులల్లా కంపెనీ ఫ్లోట్ చేసి 15 రోజులల్లా 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసినామనంటే ఇది స్కామా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మరి ఈ 15 రోజులలో 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి అన్ని పైసలు వస్తే అది ఏం మంత్రం ఉండదో నాకు చెప్తావా కొంచెం? మరి మీరు కూడా మా ఉన్న మాజీ మంత్రులలాగా మీరు కూడా ఏమైనా బంగారు గుడ్లు కానీ లేకుంటే బంగారు భూములు కానీ ఏమైనా తయారు చేసిరా మరి మాకైతే అర్థమవుతలేదు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. దిస్ ఈజ్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. దిస్ ఈజ్ అ సీరియస్ కన్సర్న్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇలా ఎంత అవినీతి జరుగుతున్నది. 10 రోజులు కాడలే, మా మొన్న క్రిషాంక్ గారు చెప్పినట్టు 10 రోజులు కాలే 7 స్కామ్లా. ఇంత సిగ్గుమాలిన చర్య అని చెప్పి నేను మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి తెలియజేస్తూ